అరే ఏంట్రా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేబెట్టారు? వాడేమో ఫోన్ మాట్లాడుతున్నాడు, నువ్వేమో కంగారు తిరుగుతున్నావు, ఏంటి బాధ? అరే మామా, సీటింగే చాండ్రల్ అవుతుంది కదా, సీటింగ్ వేద్దాంరా. కాకపోతే నా దగ్గర ప్రసాద్ గారి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయరా. నా దగ్గర కూడా డబ్బులు తక్కువ ఉన్నారా? ఎలా మరి? అయితే సాయి గారికి ఫోన్ చేస్తా. సరే చేయరా. హలో సాయి, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నానరా. ఎరా? అదే సీటింగ్ చేసి చాండ్రల్ అవుతుంది కదా, సీటింగ్ వేద్దాం అనుకుంటున్నావు. కాకపోతే మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నారా, ఎలాగైనా నువ్వే చూడాలరా. నీకెందుకురా, నేను ఉన్నాను కదా, నేను చూస్తానులే. మామా, టైం 5 అయింది కదా, సాయంత్రం 7 ఇంటికల్లా సరుకు పట్టుకుని మన పాత ప్లేస్కి వచ్చాయి. సరేరా, సరుకు తీసుకుని సతీష్ గారు నేను మన పాత ప్లేస్కి వచ్చేస్తానులే. సరేనా? అరే ఆడెందుకురా, తాగడో చేయడు, మనకు అవసరమంటావా? అరే వాడు తాగకపోయినా మనకు తోడుగా ఉంటాడురా. సరేనా? అయితే సరే, సరుకు పట్టుకుని త్వరగా వచ్చేయండి. అరే పైకి రారా. సిట్టింగ్ వేద్దాం అనుకున్నాం కదా, సాయి గారికి ఫోన్ చేశాను, సరుకు పట్టుకుని మన పాత ప్లేస్కి వచ్చేస్తాను అన్నాడు. పోదాం పదండ్రా. అరే ఫోన్ పెట్టి బండి తీరా. సతీష్, సతీష్, రే సతీష్. ఈ టైంకి ఎలా వచ్చావు? అదేరా, నువ్వు ఎలా ఉన్నావని చూద్దామని వచ్చానరా. అరే నిజం చెప్పరా బాబు. అదేరా, మన వాళ్ళు సిట్టింగ్ వేద్దాం అనుకుంటున్నారా. మరి వాళ్ళు ఎక్కడరా? వాళ్ళు ఆల్రెడీ మన ప్లేస్కి వెళ్ళిపోయారా, సరుకు తీసుకుని మనం పట్టుకుని రమ్మన్నారు. సరే వెళ్దాం పద. సరే అదా. అరే మామా, ఎక్కడరా, త్వరగా రండి. సరుకు తీసుకుంటున్నారా? వచ్చేస్తాను.
అరే త్వరగా ఇవ్వండి రా సరుకు. నీకు కంగారు తగలయ్యా, వచ్చారు కదా ఇస్తారు కదా, కూర్చో. అరే రెండు తాడు గెంచి అయిపోయింట్రా, నేను మూడు తాడు ఎంత స్టడీగా ఉన్నాను చూసారా? రే అడాలా పడిపోయాడు, నేను పడిపోతే ఇంటికి నువ్వే తీసుకెళ్ళాలి రే. అరే మామ నాకు తల తిరుగుతుందిరా. రే మా అందరికి ఎక్కువైపోయిందిరా, ఏదో రకంగా నువ్వే మామని ఇంటికి తీసుకెళ్ళాలి రే. ఒరే మీ అందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళంట్రా? వీళ్ళు ఎప్పటికి మారుతారో ఏమిటో. పొద్దు పొద్దున్నేనా? రే పొద్దున్నే కాదురా, అక్కడ ఏదో పురాతన తిట్లా ఉందిరా. రే మామ లేవండిరా, రే మామ లేవండిరా. ఏంట్రా? ఏంటి కాదురా మామ, అక్కడ ఏదో బంగారు రంగులో పెట్టి మెరుస్తుందిరా. ఏం పెట్టి రాష్ట్రా పెట్టా? నీకు ఎప్పుడు తాగుడు గురించి, అక్కడ ఏదో బంగారు రంగులో మెరుస్తుందిరా, వెళ్దాం పద చూద్దాం. అదిగోరా మామ. ఏదిరా? అదిగోరా. ఏదిరా? అదిగోరా అక్కడ మెరుస్తుంది చూడరా. ఆ బంగారు పెట్టారా?
అరే మామా, ఆ నిజంగా బంగారు పెట్టిలాగే ఉందిరా, మీలో ఎవరికైనా ఈతొస్తే అది తీసుకురండిరా. అరే మామా, అది చాలా లోతుగా ఉంది. రే మామా, నేను నీ కోసం వెళ్తానరా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోరా, దురాస దుఃఖానికి చేటు. సరే నీకు. నేను అక్కడికి వెళ్ళి పెట్టికి తాడు కట్టి ఇలా అంటాను, అప్పుడు తాడు లాగండి, సరేనా? పట్టరండిరా, పట్టరండిరా, త్వరగా పట్టరండి. అరే పట్ హే పెట్టరా మామా. అరే మామ, ఏమైందిరా? అరే ఎల్లు చూడు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరో నామ్, సబ్కో సన్మతి దే భగవాన్. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరి కుక్క వీధి పేరు కాదుర గాంధీ, ఇందిరమ్మ ఇంటి పేరు. దీనికోసమరా మామ, నా ప్రాణాలు లెక్క చేయకుండా నీ ప్రాణాలు తెగించి మరీ నీటిలోకి దూకి తెచ్చో దీనికోసమరా? చిన్న ప్రయత్నం ఎంతరా? ఈయన ఎవరో తెలుసా? మన భారతదేశం కోసం బ్రిటిష్ వారితో రాత్రి పగలు పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన ఎందరో మహానుభావులలో ఈయన ఒకరు. ఈయన ఆయుధం చేపట్టకుండా సత్యం, ధర్మం, అహింస అనే ఆయుధాలని ఉపయోగించి మనకు స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు. ఇటువంటి మహానుభావుడిని చూసి మనం గర్వించాలి కానీ చింతించకూడదు. కులం మారినా, మతం మారినా, జనం మారినా భారతదేశానికి జాతి జెండా ఎన్నడిగి ఎమ్మారు. జరిగే దుర్మార్గం నా పాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. మామ, నాది ఒక కోరికరా,
మళ్ళీ మనుషులు చేసినందుకు నీకోసం ఏదైనా చేస్తాం. మిమ్మల్ని మనుషులుగా చేసింది నేను కాదురా ఈయన. ఈయన ముందు ప్రమాణం చేసి చెప్పండి, ఇకపై మద్యం త్రాగనని. యువకుల మించిన సాహసం, పక్క పలచని బాబు గుండెలో ఆసే తుంటి మాచలం, దుక్కు నరాల్లో గుప్పొంగే స్వాతంత్ర రక్త గంగ.